మార్నింగ్, నా పేరు మదాలస. నేను ఈరోజు పిల్లలతో L1 అండ్ L2 కృత్యాలు చేయించడం కోసము ఇక్కడ మేము ముందుకున్నాను. నేను చేయించబోయే కృత్యం ఏంటంటే బంతితో కొట్టు పండుగ పేరు చెప్పు. ఈ కృత్యాన్ని ఈరోజు మేము ఇక్కడున్న విద్యార్థుల చేత చేయించబోతున్నాం. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. హౌ ఆర్ యూ చిల్డ్రన్? వెరీ నైస్. ఆర్ యూ ఓకే ఆల్ ఆఫ్ యూ? గుడ్. ఈరోజు మనము ఒక మంచి కృత్యాన్ని చేయబోతున్నామరా. మరి మీ అందరికీ ఇంట్రెస్టింగ్గా ఉంటుందా ఈరోజు? గుడ్. లోకేశ్వరి, నువ్వు లేమా? మన పాఠశాలకు సెలవులు ఎప్పుడెప్పుడు వస్తాయి? ఆదివారాలు, పండుగలకు, సెకండ్ సాటర్డేలకు వస్తాయి పండుగ. వెరీ గుడ్. పండుగలకి, ఆదివారాలకి, మరి ఎండాకాలంలో మనకు సెలవులు ఇస్తూ ఉంటారు కదా. కూర్చో. మరి పండుగలు అంటే మన అందరికి ఇష్టమే కదా, చాలా ఇష్టం కదా. మరి మనం ఈరోజు పండుగల గురించినటువంటి ఒక చక్కని ఆటను ఆడుకోబోతున్నామర్రా. ఆడదామా అందరము? మన ఆట పేరేంటో తెలుసా మీకు? బంతితో కొట్టు పండుగ పేరు చెప్పు. మళ్ళీ ఒకసారి చెప్పుకుందామా? బంతితో కొట్టు పండుగ పేరు చెప్పు. ఓకే. ఈ గేమ్ ఎలా ఆడాలనో మీకు నేను ముందుగా చెప్తాను. అందరూ శ్రద్ధగా వినాలి, సరేనా? ఏంటంటే ఈ గేమ్లో ఇక్కడ మనం కొన్ని పండుగల పేర్లు రాసించాం కదా. ఈ పండుగల పేర్లు అందరూ కూడా బాగా చూడాలి. మీకు ఒక బంతిని ఇస్తాను. ఆ బంతితో నేను చెప్పిన ప్రదేశం నుంచి మీరు బోర్డు పైన ఏం చేయాలి, బంతితో చిన్నగా మెల్లగా కొట్టాలి. మీరు బంతి కొట్టినప్పుడు ఏ పండుగ మీద అయితే తగులుతుందో ఆ పండుగ పేరును మీరు చెప్పాలి. పండుగ పేరు మీద కాకుండా పక్కన ఎక్కడైనా తగిలిందనుకోండి బంతి, మీరు ఇంకొకసారి ట్రై చేయొచ్చు. అలా మీకు 3 సార్లు అవకాశం ఉంటుంది. మరి ఎవరిని లేపితే వాళ్ళు మాత్రమే సమాధానము చెప్పాలి, మిగిలిన వారు మాత్రము గ్రూప్ ఆన్సర్స్ ఇవ్వకూడదు. అలాగే మిగతా వాళ్ళని లేపినప్పుడు వాళ్ళ మై ఛాన్స్ను ఉపయోగించుకోవాలి, సరేనా పిల్లలు? ముందుగా నూరా నాన్న అక్కడ నిలబడు, కొంచెం అటు జరుగుమా. ఇప్పుడు ఇక్కడే నిలబడి నువ్వు ఏదో ఒక పండుగ పేరు పైన బంతితో కొట్టి దాని పేరును చెప్పాలి. చెప్పిన తర్వాత ఏం చేయాలో తెలుసా? కరెక్ట్గా చెప్తే మన అబ్బాయికి క్లాప్స్తో మన అభినందనలు తెలపాలి, సరేనా? చేద్దామా పిల్లలు, రెడీ? దేనిపైన తగిలిందో చూసావా? ఆ పేరు చెప్పు. రంజాన్. కరెక్టేనా? మరి క్లాప్స్ పెడతామా? వెరీ గుడ్. నూరా బాబు అక్కడ నిలబడు. ఎస్. ఏ పండుగ పేరు మీద తగిలింది బంతి? క్రిస్మస్ అట. కరెక్టేనా చిల్డ్రన్? వావ్, సూపర్. క్లాప్స్ ఇన్. గుడ్. ప్లీజ్ సిరా. నూరా బంగారు. ఎస్. ఓకే, తగలలేదు కదా, మరొక ఛాన్స్ ఇద్దాం. ఓకే నాన్న, ఇంకొకసారి కొట్టు. తగిలిందా? ఎక్కడ తగిలింది? ఉగాది తగిలిందా? వెరీ గుడ్. ఉగాదికి అందరూ బాబుకి క్లాప్స్ కొడదామా? గుడ్. నూరా నాన్న అక్కడ నిలబడేసి. ఓ సరే, ఇంకొకసారి ట్రై చేయనిద్దామా? ఎక్కువగా గట్టిగా కొట్టకపోతే మరి వెనక్కి వెళ్ళిపోతుంది బాల్, కాబట్టి కాస్త చిన్నగా కొట్టాలి. గుడ్. చెప్పమ్మా. సంక్రాంతి. కరెక్టే కదా? వెరీ గుడ్. సై ప్లీజ్ రామ్, యూ కమ్ ప్లీజ్. ఇంకొంచెం అటు వెళ్ళమ్మా, అక్కడి నుంచి కొట్టాలి. ఏ పండుగ పేరు తగిలింది? రంజాన్. వెరీ గుడ్. సరే, ఇప్పుడు అందరు చేసినారా, ఇంకా ఎవరైనా మిగిలిపోయారా? వెరీ గుడ్. మిగిలిపోయిన వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండమ్మా. వెరీ గుడ్. నువ్వురా అమ్మాయి. ఉగాది. సో ఈ అమ్మాయికి వచ్చిన పండుగ పేరేంటి? క్లాప్స్. క్లాప్స్. ఏంటి? సంక్రాంతేనా? వెరీ గుడ్. క్లాప్స్ ప్లీజ్ రా. మీరందరూ కూడా చక్కగా ఈ గేమ్ ఆడారు కదా. ఇక్కడ ఇంకా చాలా పండుగల పేర్లు ఉన్నాయి. ఈ పండుగలన్నీ తెలుసుకోవడం ద్వారా
మనకు జరుగుతున్నటువంటి ఆచారాలు సంప్రదాయాలు ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. ఇప్పుడు మీరు ఒక చిన్న పని చేయాలి, మీకు నేను పేపర్స్ ఇస్తాను, ఇక్కడ ఉన్న పేర్లు అన్నింటినీ త్వరగా రాసి చూపిస్తారా? మరి వెరీ గుడ్. బోర్డు పైన ఉన్నటువంటి పండుగల పేర్లన్నింటినీ వరుసగా మీరు ఈ పేజీలలో రాయాలి. ఒకదాని క్రిందగా ఒకటిగా అన్ని పండుగల పేర్లను ఒకసారి మనసులో చదువుకుంటూ రాయండి. వెరీ గుడ్. ఓకే, పల్లవి, లోకేశ్వరి, మల్లేష్, వెరీ గుడ్. మీరందరూ కూడా చాలా తక్కువ సమయంలోనే చాలా పేర్లను కవర్ చేయడానికి ప్రయత్నించారు, చాలా బాగా రాశారు చిల్డ్రన్. మీ అందరిలో రాకేష్ ఎక్కువగా రాశాడే. రాకేష్ ఇట్రమ్మా, ఒకసారి అబ్బాయికి గట్టిగా క్లాస్ కొట్టండి మరి. వెరీ గుడ్. తీసుకురా, ఎన్ని పండుగల పేర్లు తెలుసుకున్నామో చూసారా ఈరోజు మనము? ఒకసారి వాటిని చదువుదామా మరి. శ్రీరామనవమి, చిల్డ్రన్, చక్కగా మీరు పండుగల పేర్లు తెలుసుకున్నారు కదా. ఈ పండుగలన్నీ కూడా మనము ప్రతి సంవత్సరంలో వచ్చే పండుగలే. వీటన్నిటిని జరుపుకోవడం ద్వారా మనకు వివిధ రకాల ఆచారాలు సంప్రదాయాలు విలువలు ఇవన్నీ తెలుసుకుంటారు. చక్కగా పాల్గొన్నారు కదా, మీ అందరికీ నా అభినందనలు. క్లాప్స్. బంతితో కొట్టు పండుగ పేరు చెప్పు అనేటటువంటి ఆట ద్వారా పిల్లలు వివిధ రకాలైన పండుగల పేర్లను గురించి తెలుసుకుంటారు. ఆ పండుగల పేర్లను ఎలా రాయాలో తెలుసుకుంటారు, వాటిని మనం ఎప్పుడు జరుపుకుంటామో, వాటి యొక్క విలువలేంటో, ఆచారాలేంటో, సంప్రదాయాలేంటో తెలుసుకుంటూ వివిధ రకాలైనటువంటి మతాలకు సంబంధించినటువంటి పండుగల గురించి కూడా పిల్లలు క్షుణ్ణంగా తెలుసుకుంటారు. దీని ద్వారా వారి యొక్క భాషను కూడా అభివృద్ధి చేసుకుంటారు. మనం ఈ గేమును ఇప్పుడు L2 విద్యార్థుల కోసము చేస్తున్నాం అన్నమాట. L2 విద్యార్థుల కోసం చేస్తున్నప్పుడు వీళ్ళ స్థాయి కాస్త ఎక్కువ కాబట్టి వీళ్ళకి మనము నిన్న చేయించినటువంటి L1 యాక్టివిటీతో పాటు వీళ్ళకి ఆ పండుగల గురించినటువంటి కాస్త 2 లేదా 3 వాక్యాలు రాసే విధంగా వీళ్ళని మనము తర్ఫీదు ఇస్తాం. అంటే వీళ్ళని కూడా L1 పిల్లలతో సహా బంతితో కొట్టించి ఆ యొక్క పండుగ పేరును చెప్పిస్తూ ఆ పండుగ గురించినటువంటి 3 లేదా 4 వాక్యాలను రాయించడం జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఒక చైల్డ్తో మనము ఏ విధంగా చేయాలో చూద్దాం. విజయ్, నువ్వులేమ్మా? ఇప్పుడు నువ్వు బోర్డు పైన ఉన్నటువంటి పదాలలో ఏదో ఒక పదానికి ఏం చేస్తావు, బంతితో కొట్టాలి. కొట్టు. ఏం పేరు కొట్టావమ్మా? ఉగాది. ఇప్పుడు మనకు ఈ అబ్బాయి ఉగాదిని గురించినటువంటి ఏం సమాచారం ఇస్తాడో చూద్దామా, ఏం తెలుసో ఈ అబ్బాయికి చెప్పునానా. ఉగాది చైత్రమాసం మొదటి రోజున వస్తుంది. ఉగాది నాడు ఉగాది పచ్చళ్ళు చేసుకుంటారు. ఉగాది పచ్చళ్ళు 6 రకాల పళ్ళు ఉంటాయి. ఆ రోజు శాస్త్రాంగ స్నానం చేస్తారు. ఓకే, మరి విజయ్ చక్కగా చెప్పాడు కదా ఉగాది గురించి, మరి ఒకసారి మనం గట్టిగా క్లాస్ కొడదామా? వెరీ గుడ్. ఈ విధంగా మనము ఇక్కడ చెప్పించినటువంటి ఈ యొక్క అంశాలను పేపర్ పైన కూడా పిల్లలతో రాయించవచ్చు. ఈ విధంగా L2లో ఉన్నటువంటి విద్యార్థులందరి చేత అన్ని అదే విధంగా ఈ కృత్యాన్ని చేయించి అందరి చేత కూడా ఏ ఏ పండుగలు వస్తాయో ఆ పండుగలకు సంబంధించినటువంటి అంశాలను పేపర్ మీద రాయించాలి. తద్వారా పిల్లలకి ఆ పండుగ గురించినటువంటి సమాచారాన్ని మనము అందచేయవచ్చు. ఇంకా టీచర్ ఏదైనా ఉపయోగకరమైనటువంటి అంశాలు ఉంటే వాటిని కూడా జోడించి వాళ్ళతో చెప్పించవచ్చు. దీని ద్వారా పిల్లల్లో భాషాభివృద్ధి జరుగుతుంది, వాక్య నిర్మాణం జరుగుతుంది. తద్వారా వాళ్ళకి వివిధ రకాలైన పండుగల గురించినటువంటి, అలాగే జాతీయ సమైక్యతను గురించినటువంటి అంశాలను కూడా మనం పరిచయం చేయవచ్చు. ఇక్కడ పండుగలలో మనం సాధారణ పండుగలే కాకుండా ఇంకా మన దేశానికి సంబంధించినటువంటి గణతంత్ర దినోత్సవము, స్వాతంత్ర దినోత్సవము ఇవన్నీ కూడా మనము ఇక్కడ తయారు చేయడం జరిగింది. కాబట్టి పిల్లల్లో జాతీయ సమైక్యతను మనము అభివృద్ధి చేసేదానికి ఈ యొక్క కృత్యము దోహదపడుతుందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ.